ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ స్వాగతం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. మరొకసారి తండ్రి, మా ప్రేక్షకులందరితో టీకెస్ ప్రభా, నీ వాక్యం చెప్పడానికి నీ దాసుడికి నీవు ఇచ్చిన గొప్ప అవకాశమునకు అన్నికు స్తోత్రాలు తెలియజేస్తూ, వాక్యం ద్వారా అనేక మందిని బలపరచాలని, అనేక మందిని నిత్య జీవాన్ని తీసుకుని వెళ్ళని ఆశపడుతూ ఉండగా తండ్రి, ప్రభువునందు నీ దాసుడి ప్రయాస వ్యర్థం కాకుండా చేయమని, నీ దాసుడు సువార్తను ప్రకటిస్తుండగా తండ్రి, అందరి హృదయాలను నాటుకునేలా చేయమని, ప్రభువైన యేసుక్రీస్తు కత్తి పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాశము. యోగ్యుడు అయోగ్యుడు. యోగ్యుడు అంటే ఎవరు? అయోగ్యుడు అంటే ఎవరు? యోగ్యుడు అంటే అన్ని అర్హతలు కలిగినటువంటి వాడు. ఒక వివాహానికి, వివాహ సంబంధము చూడటానికి వెళ్ళినప్పుడు చదువు ఉంది, మంచితనం ఉంది, ఉద్యోగం ఉంది, ఆస్తి ఉంది, అబ్బాయి బాగున్నాడు, అమ్మాయి బాగుంది, ఇది ఒక యోగ్యత వాళ్ళకి. అలాగనే యోగ్యుడు అయినవాడు తన చిత్తానుసారంగా కాకుండా దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటాడు యోగ్యుడైనటువంటి వాడు. అయోగ్యుడైనటువంటి వాడు తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఉంటాడు. తల్లిదండ్రులకు లోబడ్డు, దేవునికి లోబడ్డు, సంఘానికి లోబడ్డు, సువార్తకు లోబడ్డు, అతడు తన మనసు ఎటు నడిపిస్తూ ఉంటుందో అటు విప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. యోగ్యులు లేకపోతే యోగ్యురాలు అంటే సమస్తము తేటగా తెలుసుకుంటారు వాళ్ళు, మంచి చెడులను వివేచిస్తారు వాళ్ళు, మేలైన మార్గం ఎన్నుకుంటారు. బైబిల్లో మనకు ఇద్దరు వ్యక్తులు మనకు కనపడుతూ ఉన్నారు. ఇస్సాకుకు పుట్టినటువంటి వారైనటువంటి ఏసావు, యాకోబు. ఏసావు అరణ్యవాసిగా ఉన్నట్టు మనకు బైబిల్ తెలియజేస్తుంది. మనకి ఆది కాండము 25వ అధ్యాయము 27 నుంచి 34 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఇస్సాకు 60 ఏండ్లు వాడు అని మాట్లాడు తండ్రి గురించి మాట్లాడుతూ, ఇస్సాకుకున్న ఇద్దరు బిడ్డలు ఎదిగినప్పుడు, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు వేటాడుటి యందు నేర్పరై అరణ్యవాసిగా ఉండేనని ఉందండి ఇక్కడ. అలానే యాకోబు సాధువై గుడారములో నివసించుచూ ఉండెను అని ఉందండి ఇక్కడ. ఒకే తండ్రికి ఇద్దరు పిల్లలు పుట్టారు, ఒకడు ఏసావు, ఇంకొకడు యాకోబు. ఒక వ్యక్తి యొక్క పనులను బట్టి అతడు ఎటువంటి వాడో మనం చెప్పొచ్చు. అంటే తన మనసు దేని వైపు నడిపిస్తుందో దానిని బట్టి అవతల వారు ఎటువంటి వారో చెప్పొచ్చు మనం. ఉదాహరణకి, రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు అది ఎవరితో మాట్లాడినా కూడా, ఏ సందర్భంలో మాట్లాడినా కూడా అటు తిప్పి ఇటు తిప్పి ఆ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా సినిమాల గురించి పిచ్చున్నవాడు ఏం చేస్తుంటాడంటే, వాడు ఎవరితోటైనా సరే ఆ సినిమాల గురించే మాట్లాడుతుంటాడు, అది అతని ఇంట్రెస్ట్. అలాగే డబ్బు పిచ్చున్నవాడు ఏం చేస్తుంటాడంటే, ఎప్పుడూ కూడా డబ్బు గురించి మాట్లాడుతూ ఉంటాడు. ప్రపంచంలో అన్ని విషయాలు కూడా వ్యర్థమైనట్టుగాను, అవి మాత్రమే ముఖ్యమైనటువంటి గాను అతను ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా వ్యాపారం చేసేవాడు ఉన్నట్లయితే, ఎప్పుడు కూడా ఆ వ్యాపారం ఎలా వృద్ధిలోకి తీసుకురావాలి, ఆ వ్యాపారంలో ఎదగటానికి ఎవడని తొక్కాలి, ఎవడని నొక్కాలి, ఎలా సంపాదించని ఆలోచిస్తూ ఉంటాడు. అంటే మనిషి యొక్క ఊహల వారికి బయటికి ఏమనిపిస్తూ ఉంటుందో దాని మీద ఎక్కువగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఏసావును చూచినట్లయితే అతను తిండి బోతుగా మనకు కనిపిస్తూ ఉన్నాడండి. అతను తిండికి ఇచ్చినంత ప్రాధాన్యత అతను దేనికి ఇచ్చినట్టుగా కనపడలేదండి. అందుకే వేటాడుటయందు నేర్పరగలవాడు అంటే, అతనికి అరణ్యంలోకి వెళ్ళటం, వేటాడటం, తనకిష్టమైన దాన్ని వేటాడటం, ఇంటికి తీసుకొని రావటం, బాగా వండుకోవటం, తినటం, ఇది అతని పనిగా మనకు అరణ్యవాసిగా అంటే అరణ్యంలో ఎక్కువగా అంటే వేట కొరకు అరణ్యానికి వెళ్ళేవాడుగా కనపడుతూ ఉన్నాడు. రెండోవాడు యాకోబు. ఇతను సాధువు. అంటే సాధువు అంటే ఒకడిని కొట్టడు, ఒకడిని తిట్టడు, ఒకడు జోడికి వెళ్ళడు, తన పని తాను చేసుకుని వెళ్తాడు.
ఈ ఇద్దరి వ్యక్తిత్వాలు మీరు ఒకసారి పరిశీలన చేయండి. అంటే వేటాడేవాడు క్రూరమైన స్వభావాన్ని కలిగి ఉంటాడు, సాధువు మెత్తని స్వభావాన్ని కలిగి ఉంటాడు, హాని చేయనటువంటి వాడిగా ఉంటాడు, గొడవ పెట్టుకోనటువంటి వాడిగా ఉంటాడు, కోపం లేనటువంటి వాడిగా ఉంటాడు, అనేక మందికి మంచి చేసేవాడిగా ఉంటాడు. అంటే అయోగ్యుడు, యోగ్యుడు. యాకోబు ఇక్కడ యోగ్యుడిగా మనకు కనబడుతున్నాడు, ఏసావు అయోగ్యుడిగా కనపడుతున్నాడు. దానికి కారణం ఏంటంటే వేటాడేవాడి యొక్క మనస్తత్వం ఎలాగుంటుందంటే క్రూరంగా ఉంటుంది. ఎందుకంటే రక్తాన్ని చూస్తాడు, తను ఒక జీవిని చంపినప్పుడు అది విలవిలా కొట్టుకుంటున్నప్పుడు అతను వేటాడినందుకు సంతోషిస్తాడు, కానీ అది ప్రాణాలు పోగొట్టుకుంటున్నప్పుడు అతనిలో ఎటువంటి భావము కూడా అతనిలో ఉండదండి. మరి యాకోబు ఎలాగున్నాడు? సాధువుగా ఉన్నాడండి అతను, ఇంట వద్దే ఉండేవాడండి అతను. అంతేకాకుండా తన తల్లి దగ్గర దేవుని గూర్చిన విషయాలు తెలుసుకునేవాడు. క్రూరమైన స్వభావం కలిగినటువంటి వాడు ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటాడు, స్నేహితులతో తిరుగుతూ ఉంటాడు, అలాగనే చేయకూడని పనులు చేసేవారితో తిరుగుతూ ఉంటాడండి అతను. అప్పుడు అతను తెలియదు, అతను వెళ్ళేదే మంచిదనుకుంటాడు, అతను చేసేదే కరెక్ట్ అనుకుంటుంటాడు. కానీ యోగ్యుడైతే తన తల్లి దగ్గర దేవుని మాటలు నేర్చుకుంటున్నాడు యాకోబు. ఇప్పుడు ఒక్కసారి ఆ యాకోబు ఏసావుల గురించి మాట్లాడుకునే ముందుగా ఈ లోక సంబంధంగా కనుక మనం ఒకసారి ఆలోచించినట్లయితే మంచి ఉంది, చెడు ఉంది, వెలుగుంది, చీకటి ఉంది, అలాగనే యోగ్యులు ఉన్నారు, అయోగ్యులు ఉన్నారు. యోగ్యుడైన వాడు దేవుని మాటకు లోబడతాడు, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానిస్తూ ఉంటాడు, మంచి చెడులను వివేచిస్తూ ఉంటాడు. ఒక్కసారి తన మాట ఇచ్చాడు అంటే చచ్చిపోయినా కూడా ఆ మాట తప్పడదు అతను. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ మాట అవునంటే అవును, నీ మాట కాదంటే కాదు కింద ఉండాలని చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఒకటి నచ్చుతుంది, అది చేస్తాడు అయోగ్యుడు. తర్వాత మళ్ళీ ఇంకొకటి నచ్చుతుంది, అది చేస్తాడు. అయోగ్యుడైన వాడు మాట మీద నిలబడ్డు, తన చేసే పనుల మీద నిలబడ్డు, చంచలత్వమైన మనసును కలిగి ఉంటాడు. అతను స్థిరమైన ఆలోచన కాకుండా అస్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటాడు. ఇప్పుడే ఇది మంచిదంటాడు, ఇప్పుడే నువ్వు గొప్పవాడు అంటాడు, మరి కొంతసేపు నీ అంత ఏదో ఎవడో లేడని మాట్లాడుతూ ఉంటాడు. అస్థిరుడు అయోగ్యుడు మాట్లాడే మాటలన్నమాట. యోగ్యుడు ఆచితూచి మాట్లాడుతూ ఉంటాడు, దేవునికి భయపడుతూ ఉంటాడు, నేను మాట్లాడే మాట దేవునికి ఇష్టమో కాదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇవాళ ఈ ప్రసంగం ద్వారా మనం యోగ్యులుగా ఉన్నామా అయోగ్యులుగా ఉన్నామా మనం తెలుసుకోవాల్సిన వారమే అన్నాం మనం. అయోగ్యుడు తన యొక్క భావాలు తన కుటుంబం మీద రుద్దుతూ ఉంటాడు, తన భార్య మీద రుద్దుతూ ఉంటాడు, తన పిల్లల మీద రుద్దుతూ ఉంటాడు. ఇతను ఏం చేస్తే వాళ్ళు కూడా అదే చేయాలి, ఇతను ఎక్కడికి వెళితే వాళ్ళు అక్కడికే వెళ్ళాలి. ఒకవేళ తన భార్య మంచి చెప్పినా కూడా విండు. ఇక్కడ ఏసావు కూడా అరణ్యంలో వేటాడటానికి ఎంత ఇష్టాన్ని కలిగి ఉన్నాడో ఈవేళ అయోగ్యులు అటువంటి వారిగా ఉంటారు. అంటే దేవునితో కాకుండా, దేవుని ప్రజలతో కాకుండా వాళ్ళు అరణ్యంలో మృగాలు ఉంటే మృగాల వంటి వారితో సహవాసాన్ని చేస్తుంటారండి వాళ్ళు. వాళ్ళకి అది మంచిగా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఏదో ఒక రోజున ఆ క్రూర మృగాల యొక్క హింసకు గురైపోవలసి వస్తుందని వారు తర్వాత తెలుసుకుంటూ ఉంటారు. ఇవాళ చాలామంది సంఘాలను విడిచిపెట్టేస్తూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడికి, ఎలా పడితే అలా వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడైతే మేలులు పొందారు ఆ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. అది సరైన పద్ధతి కాదు. ఇంకా చూద్దాం, చూడండి ఇక్కడ ఇంకేం రాస్తుందో. ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసము తినుచూ ఉండెను గనుక అతనిని ప్రేమించాను. ఒకనాడు యాకోబు కలగూర వంటకమును వండుకొనుచుండగా ఏసావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. ఏసావు పొలంలోకి వెళ్ళినట్లుగా, అక్కడ అలసిపోయినట్లుగా, ఇంటికి తిరిగి ఆకలితో వచ్చినట్లుగా మనకి ఇక్కడ వ్రాయబడి ఉంది. వచ్చేటప్పటికి యాకోబు ఏం చేస్తున్నాడంటే ఒక కలగూర వంటకము వండుకుంటున్నాడట అతను. ఆ కూర ఎలాగుందంటే చాలా కలర్ఫుల్గా, రెడ్డిష్గా, చక్కటి వాసనతో ఉందటది. ఇతనేమో నాన్ వెజ్ ఏసావు,
యాకోబేమో ఇక్కడ వెజిటేరియన్ వంట చేస్తున్నట్టుగా ఉందండి ఇక్కడ మనకి. అంటే వెజిటేరియన్ అంటే అతను బహుశా ఇష్టమేమో, ఈ విధంగా వండుకుంటున్నప్పుడు అలసిపోయి వచ్చాడేమో, ఆకలితో వచ్చాడేమో. ఇతను తన తమ్ముని అడుగుతున్నాడు, యాకోబుని. ఏమని అడుగుతున్నాడంటే, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము నాకు దయచేసి పెట్టమని అడిగాను. అందుకు యాకోబు, చూడండి, కేవలం కొంచెం ఆహారాన్ని అడిగాడండి ఏసావు. అప్పుడు యాకోబు ఒక షరతు పెట్టాడు, ఏంటంటే, నీ జ్యేష్ఠత్వపు హక్కును నా కమ్మి నాకు అమ్మమని అడుగగా, ఏసావు నేను చావబోతున్నాను, నాకు జ్యేష్ఠత్వపు హక్కు నాకెందుకు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక పూట కూడు లేకపోతే ఏ వ్యక్తి కూడా చనిపోడు. మనం ఏమీ తినకపోయినా ఏమీ తాగకపోయినా కూడా 12 రోజుల వరకు ఇంచుమించు బ్రతుకుతామని చెప్పి ఒక సర్వేలో తేల్చారు, ఏమీ తినకపోయినా కూడా. కానీ ఇక్కడ ఏసేవ్ ఏమని మాట్లాడుతున్నాడంటే, కొంచెం ఆహారం పెట్టమని అడిగాడు. యాకోబు దానికి పెట్టిన కండిషన్ ఏంటంటే, నీ జ్యేష్ఠత్వ పక్కును కనుక నువ్వు నాకు అమ్మేసినట్లయితే నేను నీకు ఇది ఇస్తాను అని చెప్పాడండి. నిజంగా యోగ్యుడైతే దేవుడు తనకిచ్చిన తలాంతులను సద్వినియోగం చేసుకుంటాడు, దానిని కాపాడుకుంటాడు, వారసత్వపు హక్కుగా వచ్చినటువంటి దీవెనలను తన బిడ్డలకు పంచిపెట్టాలని చెప్పి యోచన కలిగి ఉంటాడు. ఏసావు ఎందుకు అయోగ్యుడు అంటే, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకోలేనటువంటి వాడు. ఈవేళ చాలామంది దేవుడిచ్చిన వాగ్దానాలని తన అయోగ్యత వలన పాడు చేసుకుంటున్నారు, వారు నిత్య నరకానికి బాటలు వేసుకుంటున్నారు. ఆ ఎర్ర ఎర్రగా ఉన్న కూర, ఆ చక్కటి వాసనస్తున్న కూర చూడండి, కళ్ళతో చూచాడు, ఎర్ర ఎర్రగా ఉందండి అది. అయోగ్యులు ఏం చేస్తున్నారంటే, నేత్రాస, శరీరాస, జీవపు డంభానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. లోకం కలర్ఫుల్గా ఉన్న జీవితం వారికి కావాలి. ఎక్కడికి వెళ్ళినా అన్నీ కలర్ఫుల్గా ఉండాలి, పెద్ద పెద్ద భవంతులు కావాలి, ఉన్నతమైన స్థానంలో ఉండాలి. దాని కొరకు ఏం చేయడానికనే వెనకట్లేదండి వాళ్ళు. కానీ ఇక్కడ ఏసేవ ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను చావబోతున్నాను, చచ్చిపోతే ఈ జ్యేష్ఠత్వ పొక్కు నాకు ఇంక ఏ విధంగా పనికొస్తుంది, నేను బ్రతికితేనే కదా ఈ జ్యేష్ఠత్వ పొక్కు నాకు ఉపయోగించేది, ఉపయోగపడేది, నా వెనకాల వరకు ఉపయోగపడేది అని నిస్సత్తువతో మాట్లాడుతున్నాడండి. అయోగ్యుడు ఎప్పుడూ కూడా శ్రమ సంభవించినప్పుడు కృంగిపోతాడు, యోగ్యుడైతే ఎదిరించి పోరాడుతూ ఉంటాడు, గెలవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. బ్రతికి ఉన్న చేప నీటి వరవడికి అది ఎదురెత్తుంది, చనిపోయిన చేప నీటి వరవడికి నీటి ఒడికి కొట్టుకుని వెళ్ళిపోతుంది. ఈ చనిపోయిన చేపలాంటి వాడండి అతను. బ్రతికి ఉండు కూడా నేను చనిపోబోతున్నాను, ఇంకా నాకు జ్యేష్ఠత్వపు హక్కు ఎందుకని మాట్లాడుతున్నాడు. అందుకే పౌలు ఎబ్రీలకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నా అని మాట్లాడుతున్నాడండి. కేవలం ఈవేళ ఒక చిన్న కోపం భార్యాభర్తలను విడగొట్టేస్తుంది, చిన్న కోపం, చిన్న ఆస్తి తగాదా అన్నదమ్ములు విడగొట్టేస్తూ ఉంటుందండి. ఎవడో ఒకటి చెప్పిన మాట విని ఇంతవరకు కలుసున్న వాళ్ళు విడిపోతూ ఉంటారు. అది మంచా చెడ్డ ఆలోచించట్లేదండి లోకంలో ఇవాళ. చాలామంది క్షణికమైన ఆవేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వారి జీవితాల్ని నిత్య నరకానికి నాశనంలో గెంటివేస్తూ ఉన్నారు. సపోజ్ ఇప్పుడు ఈ ఎర్ర ఎర్రని కూరతో తన తమ్ముడు అతనికి ఇచ్చినప్పుడు అతను సంతోషంగా తినేసివచ్చు, అమ్మాయి నా ఆకలి తీరిపోయిందని చెప్పి అనుకోవచ్చు. కానీ అత్యంత విలువైనది
కేవలం ఒక పూట కూటి కొరకు అత్యంత విలువైనది, తరతరాలకి ఉపయోగపడేటువంటి దీవెనని అతను పోగొట్టుకున్నాడు. ఏంటా దీవెన అంటే, అబ్రహామును దేవుడు దీవించాడు, నీ సంతానాన్ని ఇసుక చేస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె నేను చేస్తానని చెప్పాడు. అలాగే అబ్రహాము ఇస్సాకును దీవించాడు. నిజంగా ఇస్సాకు ఏసావును దీవించాలి, ఏసావును దీవించాలి. కానీ యాక్చువల్గా ఏంటంటే, ఇంట్లో ఎవరైతే పెద్దవారుగా ఉంటారో కుటుంబ బాధ్యత అతనికి వస్తుంది. ఆ ఇంటి మీద యజమానుడిగా ఉంటాడు, అధికారిగా ఉంటాడు. ఒకవేళ రాజు అయితే తన తండ్రి తర్వాత రాజు అయ్యేవాడు తన పెద్ద కుమారుడే అవుతూ ఉంటాడు. అది దేవుడిచ్చిన తలాంతు. దేవుడు ఎక్కువగా పాత నిబంధన కాలంలో భౌతికమైన దీవెనలు ఇచ్చారండి వాళ్ళకి. అయితే ఏసావు గనక ఆ జ్యేష్ఠత్వ హక్కును కేవలం ఒక పూట కూటి కొరకు ఎర్ర ఎర్రని ఆ కలగోర వంట కొరకు అమ్ముకోకుండా ఉన్నట్లయితే ఆ దీవెన తన కుమారులకు వర్తిస్తూ ఉంటుంది, మళ్ళా ఆ వాళ్ళ కుమారులకు వర్తిస్తూ ఉంటుంది. కానీ అయోగ్యుడు దూరదృష్టితో ఆలోచించడండి, అప్పటి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు, అప్పుడు మాత్రమే తన సుఖాన్ని కోరుకుంటూ ఉంటాడు, అప్పుడు మాత్రమే బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కానీ యోగ్యుడు తరతరాలు బాగుండటానికి తన కుటుంబం నిమిత్తం ఒక ప్రణాళిక వేసుకుని దేవునికి అప్పగించి దేవునికి లోబడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉంటూ మాట తప్పనివాడిగా ఒకే దాన్ని అంటిపెట్టుకుని చివరి వరకు జీవిస్తూ ఉంటాడు. దేవుడిచ్చిన దీవెనలను, దేవుడిచ్చిన తలాంతులను పోగొట్టుకోడు, వాటిని దుర్వినియోగం చేయడు. కానీ యాకోబు అయితే తన అన్న ఏ దీవెన ఒక పూట కూటి కొరకు ఇచ్చేశాడు. నేను బ్రతుకుంటేనే కదా, చనిపోయిన వాటిని ఏం చేసుకుంటాను నేను అన్నాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి, 31 వచ్చిన, అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగా ఏసేవు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు? యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమన్ను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసావునకు ఇచ్చెను, అతడు తిని లేచిపోయెను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను అని ఉందండి. ఇక్కడ చూసారా, విలువైన దాన్ని పోగొట్టుకున్నాడు, తరతరాలు తన కుటుంబానికి తన పిల్లలకు సంక్రమించవలసిన దీవెనని అతను పోగొట్టుకున్నాడండి. అతను కేవలం ఒక పూట కుట్టి కొరకు. ఈవేళ అనేక మంది చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న తగాదాలు పరిష్కరించుకుంటే పోయే వాటిని సాగదీసుకుని మనశ్శాంతి లేక వీళ్ళ కోట్లు చుట్టూ తిరుగుతున్నారు. ఆస్తుల గొడవలు, అన్నదమ్ముల గొడవలు, భార్యాభర్తల గొడవలు, అలాగనే సత్యమును విడిచిపెట్టి దుర్బోధల వైపు వెళ్ళిపోతూ గర్వాన్ని పెంచుకొని మాట తప్పుతూ చేసిన మేళ్ళు మర్చిపోతూ ఈవేళ వాళ్ళ ఒకవేళ గొప్ప స్థితిలో ఉన్నా కూడా ఏసేవు అమ్మి వేసుకున్న తర్వాత కూడా అతను ఆస్తిపరుడుగానే అతను ఉన్నాడు. కానీ యాకోబు ఆ జ్యేష్ఠత్వపు హక్కును పొంది తన బిడ్డలను సరైన మార్గంలో నడిపించుకుంటూ వారి యొక్క బిడ్డలు గొప్ప సంతతి వారిగా భూమి మీద జీవించారు. దేవుడు వారి బిడ్డలకు ధర్మశాస్త్రాన్నిచ్చి వారిని తన ప్రజలుగా ఏర్పాటు చేసుకుని ఆ యొక్క గర్భంలోంచే ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకంలోకి పంపించి ప్రజలందరికీ కూడా నిత్య జీవాన్ని కలగజేయటానికి వారసుడయ్యాడు యాకోబు. అలాగే నీవు యోగ్యుడవైతే నీ గర్భంలో నుంచి అనేక మంది మేలు చేసే సంతానం వస్తూ ఉంటుంది. వారు దేవునికి విధేయులుగా ఉంటారు, కుటుంబానికి విధేయులుగా ఉంటారు, సమాజానికి మేలు చేస్తారండి వాళ్ళు. అయోగ్యులైతే తన సంతానం వృద్ధి చెందినా కూడా దుర్మార్గతలోను, గర్వంలోను, అహంకారంలోను జీవించి వారి చేతులతో వారి కుటుంబాలను పతనం చేసుకుంటూ ఉంటారండి. దేవుని చేత తృణీకరింపబడ్డ వారు అయిపోతూ ఉంటారు. గనుక మనమైతే అలా ఉండకూడదు. ఇంకొకటి ఏంటంటే, యోగ్యుడు తన తల్లిదండ్రుల మాట వింటాడు, అయోగ్యుడు తన తల్లిదండ్రుల మాట వినండి. ఏసావు చేసుకున్న భార్యల వలన
రెబ్కా చాలా దుఃఖించింది. ఎంత దుఃఖించిందంటే రెబ్కాను చాలా బాధ పెట్టారు ఏసావు యొక్క భార్యలు. అందుకని చెప్పి రెబ్కా యాకోబుతో ఏమని చెప్పిందంటే, ఇక్కడ ఉన్నవారి కుమార్తెల్లో ఎవరిని కూడా యాకోబు వివాహం చేసుకోకూడదని చెప్పి ఇస్సాకు చెప్పినప్పుడు, ఆదికాండం 28:1 చూచినప్పుడు ఇస్సాకు యాకోబుని పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఎవతను వివాహము చేసుకొనకూడదన్ను, నీ తల్లి తండ్రి అయిన బేతేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాభాను కుమార్తెల్లో ఒక దాన్ని వివాహం చేసుకొనమని ఆజ్ఞాపించెను. ఆ విధంగానే తన తండ్రి చెప్పినట్లుగా బేతేలు వెళ్ళాడు యాకోబు. ఈ మాట విన్న ఏసావు, నా తండ్రికి నా తల్లికి నేను చేసుకున్న వారి ఇష్టము లేదు గనక, కనీసం యాకోబుతో చెప్తున్నప్పుడన్నా అతను విని తన మారుమనసు పొంది పశ్చాత్తాపడవలసింది పోయి, ఇక్కడ చూడండి, యోగ్యుడైన వాడు మాట్లాడటానికి నిదానిస్తాడు, వినుటకు వేగిరపడ్డండి, మాట్లాడటానికి నిదానిస్తాడు, ముందు వినటానికి ప్రాధాన్యతిస్తాడండి. అయోగ్యుడు ఎవరేం చెప్పినా వినడండి, ఎంత మంచి చెప్పినా సరే, జీవపమాటలు చెప్పినా సరే తిరస్కరించేస్తాడండి అయోగ్యుడు ఎప్పుడూ కూడా. ఇక్కడ ఏసేవు కూడా అంతే, తన తండ్రి యాకోబుతో ఈ విధంగా చెప్తున్నప్పుడు విని, అయ్యో నేను తప్పు చేశానే, నా తల్లిని తండ్రిని వీళ్ళు బాధ పెడుతున్నారే కానాను కుమార్తెలు అని అనుకోకుండా ఏం చేశారంటే, ఆదికాండం 28:8 చూసినట్లయితే, కానానే కుమార్తెలు తన తండ్రి ఇస్సాకునకు ఇష్టురాలు కారని ఏసేవు తెలుసుకున్నప్పుడు ఏసేవు ఇస్మాయిల్ నద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక, వినండి ఆల్రెడీ అప్పటికే వివాహం అయిపోయింది, భార్యలు ఉన్నారు. చూడండి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడండి అతను. తన తల్లిదండ్రులకు లోబడటం లేదండి అతను. తల్లిదండ్రులకు లోబడ్డు, సంఘానికి లోబడ్డు, సువార్తకుడికి లోబడ్డు. చూసారా, అహంకారము అయోగ్యుడి యొక్క లక్షణం, కోపం, ఇవన్నీ కూడా తనకు తన తల్లి కోపం, తన తండ్రి ఇలా మాట్లాడు కోపం వచ్చేసి, నన్ను ఇలాగంటారా, నా భార్యని ఇలాగంటారని చెప్పేసి ఏం చేశాను, ఇష్మాయిల్ నద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక ఇష్మాయిల్ కుమార్తె యొక్క శబామతి సహోదరైన మహాలతను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇష్మాయిల్ అంటే అబ్రహాముకు దాసికి పుట్టిన కుమారుడు అండి. దేవుడు ఆమెను బయటికి గెంటి వేయమని చెప్పాడు, సారా చెప్పినాడు, బయటికి గెంటి వేయబడిందండి. దేవుడు తృణీకరించాడు, దేవుడు తిరస్కరించాడు. అటువంటి వాళ్ళ కుమార్తెను మళ్ళీ వివాహం చేసుకున్నాడు. చూసారు, తల్లిదండ్రులకు లోబడలేదు అయోగ్యుడు, తన తల్లిదండ్రులకు లోబడ్డు. కానీ యాకోబు అయితే తన తండ్రి చెప్పినట్టుగా, తన తల్లి చెప్పినట్లుగా చేశాడు, వారిని వివాహం చేసుకున్నాడు. ఇంకా యోగ్యుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఎప్పుడు కూడా దేవునితో సంబంధాన్ని విడిచిపెట్టడండి. ఈవేళ చాలామంది దేవునితో ఉన్నామనుకుంటూ దేవునితో జీవించలేని స్థితిలో వారు ఉన్నారు. ఈవేళ ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని దుస్థితిలో వారు ఉన్నారండి. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేతలకు గుడ్డితనం కరగజేసేస్తుంది చాలామందికి. ఈవేళ వాళ్ళు లోకాన్నే చూస్తున్నారు, లోకేచ్ఛలను చూస్తున్నారు, ఆడంబరాన్ని చూస్తున్నారు, పైరూపాన్ని చూస్తున్నాడు. ఏసేవు ఎర్ర ఎర్రగా ఉన్నదాన్ని తన కళ్ళు ఎలాగైతే తిప్పుకోలేకపోయాడో, ఈవేళ లోకాన్ని అలాగనే చూస్తున్నారు. వేరొక చోటుకి వెళ్తే సంఘాన్ని మర్చిపోతారు, సువార్తకుని మర్చిపోతారు, ఇంతకుముందు మన ఏ స్థితిలో నుంచి వచ్చే జీవితాన్ని మర్చిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ యాకోబు ఏం చేశాడంటే, దేవుడు అతనికి కనిపించినప్పుడు, ఒక సూచన అతనికి చూపించినప్పుడు అతను ఏమని ప్రమాణం చేశాడంటే, ఆదికాండము 29:21-22 వచనాలు చూసినట్లయితే, దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకుంటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల, నీవు నాకు దయచేసిన నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ భాగం నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను అని ఉందండి. ఇక్కడ యోగ్యుడు ఏం చేస్తాడంటే, తన రాబడి అంతటిలోనూ ప్రథమ ఫలాన్ని దేవుడికిస్తాడు, శ్రేష్ట భాగాన్ని దేవుడికిస్తాడు. ఇక్కడ అతను మొక్కుబడి చేసుకున్నాడు, ప్రభువా నేను వేరొక చోటకు వెళ్తున్నాను, అక్కడ నేను వెళ్ళే చోట కనుక
నాకు తినుటకు ఆహారమును ధరించుకుంటకు వస్త్రాన్ని దయచేసిన ఎడల, నన్ను వృద్ధి చేసిన ఎడల, పదవ వంతు నీకు ఇస్తానని చెప్పి మొక్కుబడి చేసుకున్నాడు. యోగ్యుడు దేవునికి ఇవ్వటానికి వెనకాడండి అతను, దేవుడికి ఇవ్వటానికి లెక్కలేయడండి అతను. న్యాయబద్ధంగా జీవిస్తాడు. సమస్తము నీదే కదా, నీ సంపాద్యములోనే నేను నీ కొంత ఇచ్చునని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. గనుక ఇక్కడ యాకోబుని చూసాం, ఏసావుని చూసాం. ఏసావు దేవునికి మొక్కుబడి చేసుకున్నట్లు కానీ, తన తల్లిదండ్రులను గౌరవించినట్లు కానీ మనకి ఇక్కడ కనపట్టలేదండి అతను. పైగా తన తల్లిదండ్రులు వద్దన పని చేస్తున్నారు, దేవునికి ఇష్టం లేని ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నాడు. ఈవేళ యోగ్యుడైతే దేవునికి ఇష్టమైనవి చేస్తాడు, దేవునికి ఇష్టంగా నడుచుకుంటూ ఉంటాడు, మంచిట్లను వివేచిస్తూ ఉంటాడు. ఈరోజు నన్ను నువ్వు ఎలాగున్నావు ఆలోచించుకో. అయోగ్యులైన మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి ఆ రక్తంతో మన పాపులన్నీ కడిగివేసి మనల్ని పవిత్రపరిచి యోగ్యునిగా తన ఎదుట నిలబెట్టుకున్నాడు గనక, ఆ శిలువను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మన ఎడల చూపిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ మన జీవనయాత్రలో ముందుకు సాగిపోతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. నేర్చుకున్న ఈ యొక్క వాక్యానికే నీకు స్తోత్రాలు తెలియజేస్తాం. ప్రతి ఒక్కరూ యోగ్యమైన జీవితాన్ని జీవించేలా చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే తండ్రి, యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి, తన భర్తకు తన పెనిమిటికి కిరీటం అని చెప్పి ఉన్నావు ప్రభు. ఈవేళ తండ్రి, ఈవేళ మేము నీకు కిరీటంగా ఉండాలి తండ్రి, అలా బిడ్డలు నీ కిరీటంగా ఉండాలి ప్రభు. యోగ్యమైన వారిగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఎటువంటి అయోగ్యత మాలో లేకుండా చేసి ప్రభు, నీ యొక్క వాక్యమనే వెలుగుతో మమ్మల్ని నింపి మమ్మల్ని యోగ్యమైన రీతిలో జీవించేలా చేయమని, వాక్యం అంటున్న ప్రతి కుటుంబాన్ని దీవించి వారిని ఆశీర్వదించి సమస్తకులు కూడా తీర్చి ప్రభు, ప్రతి ఒక్కరూ కూడా నీకు ఇష్టమైన వారిగా చేయమని యేసుక్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ.